హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈ వీడియోలో మీకు హెల్త్ టిప్ ఫస్ట్ చెప్తాను. అయితే ఒక సిస్టర్ అడిగారనమాట, ఒకరు కాదు చాలా మంది అడిగారు మనకి టైలరింగ్ చేయటం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని. అయితే మన బాడీని బట్టి ఉంటాయండి. అదేవిధంగా నైట్ లేట్ నైట్ అంటే నైట్ టైంలో కనుక మనం వర్కౌట్ చేసామనుకోండి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అయితే నేను నైట్ టైంలో చేయను అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి. అయినా సరే డిస్టర్బ్ అయినా కాకపోయినా నైట్ టైంలో చేయనండి. 9:30 కల్లా క్లోజ్, మాక్సిమం 9:30 అంతే, అప్పటికల్లా క్లోజ్ చేసి పడుకుంటాం అందరము. అయితే నాకు మెయిన్ వచ్చేసి హీట్ అనమాట. నా బాడీకి నార్మల్ గా నేను హీట్ బాడీ, అందుకు నేను సన్నగా ఉంటాను, లావ్ అవ్వను. హీట్ బాడీ అవడం వల్ల చిన్నప్పటి నుంచి సన్నగానే ఉంటాను, ఇప్పుడు కూడా సన్నగానే ఉన్నాను, ఫ్యూచర్ లో కూడా సన్నగానే ఉంటాను, అది నాకు తెలుస్తుంది బాడీని బట్టి. సో నా జనరల్ గానే హీట్ బాడీ కదా. ఏమవుతుందంటే మిషన్ మీద కూర్చునే ఉంటాం కదా, హీట్ అనేది ఫామ్ అవడం వల్ల ఒక 3 మంత్స్ ఒకసారి 4 మంత్స్ ఒకసారి మనకి ఒళ్ళంతా బాడీ పెయిన్స్ కింద జలుబు దగ్గు ఇవన్నీ హీట్ అన్న కళ్ళు మంటలు అవన్నీ నాకు 2 రోజులు ఉంటాయండి. అయితే నిన్న మీకు చెప్పాను కదా కొంచెం గొంతు అనేది నొప్పిగా ఉందని, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు రేపంతా నాకు ఇంకా పండగే, జలుబు దగ్గులు అవన్నీ ఉంటాయి, ఇంకా 2 రోజు మొత్తం కూల్ అయిపోతుంది, హీట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీని నుంచి మనకి ఎలా రిలీఫ్ అవ్వాలి అంటే వాటర్ ఎక్కువ తాగాలన్నమాట. ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం వాటర్ తాగడం మనకి పనిలో పడి. సో దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. మెయిన్ వచ్చేసి బయట వెదర్ కూడా ప్రాబ్లమేనండి. వెదర్ సడన్ గా వర్షం పడినా లేకపోతే సడన్ గా ఎండ ఎక్కువైనా కూడా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అది కామనే, మనం టైలరింగ్ చేసినా చేయకపోయినా కామనే. మెయిన్ వచ్చేసి హీట్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని వాటర్ ఎక్కువ తాగి మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే బెస్ట్. ఒక్కొక్కసారి వాటర్ తాగడం మర్చిపోయాం అనుకోండి, ఇంకా ఇలాగ నాలాగా బాధపడాలన్నమాట. సో వాటర్ ఎక్కువ తాగండి, నైట్ టైంలో ఎక్కువ బ్లౌజులు కట్ చేసి కుట్టకండి, అదే విధంగా ఎక్కువ ప్రెషర్ కూడా తీసుకోకుండా మనకి వీలంత వరకు మనకి ఎన్ని అయితే డబ్బులు కావాలో అంతే సంపాదించుకుంటేనే మనకి మంచిదని నా ఒపీనియన్ అనమాట. సో తర్వాత వచ్చేసి మనం వీడియోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ శ్రావణి టమాటాపు అంట, టమాటాపు శ్రావణి. అక్క లైనింగ్ కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు ఐరన్ చేస్తున్నావు కదా, కింద క్లాత్ పెడుతున్నావు లేక పేపర్ వేస్తున్నావా లేక ప్లాస్టిక్ క్లాత్ వేస్తున్నావా? కింద నేను దుప్పటి అండి, చిరిగిపోయిన దుప్పటి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ఇది దుప్పటి కదా, ఇలాంటి పలిచిన దుప్పటి మా ఇంట్లో ఉందన్నమాట, అది చిరిగిపోయింది. దాన్ని సగానికి చింపేసి మీ సగం పాడేశాను, మిగతా సగము నేను వాడుకుంటున్నాను అనమాట. కింద దుప్పటి వేసి దానిపైన ఐరన్ అది మన లైనింగ్ పెట్టి దానిపైన డాట్స్ పెట్టి గమ్ముతోటి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, లేకపోతే కాలిపోతుంది. కాటన్ సెలెక్ట్ చేయకూడదు, సిల్క్ ఆప్షన్ అంటే తక్కువ హీట్ అనమాట. సెలెక్ట్ చేసి అప్పుడు ఐరన్ చేస్తాను. నేను ఏ ప్లాస్టిక్ వాడను, అది దుప్పట. దుప్పట అంటే మనం చలికి కప్పుకుంటాం చూసారా, పల్చటిది, చిరిగిపోతే సగం వాడుకుని సగం పాడేశాను అనమాట. మిషన్ కి మోటార్ తీసుకుని వచ్చి మేనేజ్ ఫిక్స్ చేసుకోవచ్చా? అర్థం కాలేదండి. మిషన్ కి మోటార్ తీసుకుని వచ్చి మనమే, ఓకే ఓకే సారీ, మనమే ఫిక్స్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ మనకి జెంట్స్ సపోర్ట్ ఉండాలన్నమాట, అంటే హోల్స్ పెట్టాలి కదా, ట్రిమ్మర్ అనేది ఉంటుంది చూసారా, ఇలాగ హోల్స్ పెట్టడానికి ఉంటది కదా, అది దాంతో హోల్స్ పెట్టుకోవాలి. అది మిషన్ దొరుకుతుంది, లేకపోతే ప్లంబర్ ని పిలిపించుకున్న పర్లేదు కానీ అతను 200 ఎంతో అడుగుతారు. నేనైతే మా వారు మా ఫాదర్ ఫిక్స్ చేస్తారండి, నాకు రాదు, కొంచెం బలంగా నొక్కాలి కదా, మనకి బలం సరిపోదు అనమాట. మన ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినా చేస్తారు, లేకపోతే ఏదన్నా మనకి మేక్ ఉంటుంది కదా, మేక్తో కొట్టిన హోల్ కావాలి మనకి మెయిన్. ఏ మెథడ్ లో వేసినా పర్లేదు కానీ హోల్స్, 4 హోల్స్ పెడితే దాని మీద ఫిక్స్ చేసి స్క్రూ బిగించేయచ్చు అనమాట. హోల్స్ ఉంటే పర్లేదు, ఆ హోల్స్ అనేవి మనకి ట్రిమ్మర్ తో పెట్టచ్చు, అలా ఉంటది కదా. చూడండి ఇంట్లో మీ వాళ్ళని అడిగితే చేసిస్తారు, మన వల్ల అయితే కాదు, అంటే లేడీస్ వల్ల అయితే కాదు. తర్వాత ఆ యొక్క నాకు డౌట్, ఫ్రంట్ లో 2 డాట్ డీప్ బట్టి మార్కింగ్ చేయాలా? కొంతమంది తక్కువ డీప్ వేస్తారు కదా, మరి డాట్ పైకి పెడితే ఫ్రంట్ ప్రాబ్లం ఏముండదా? ఏ డాట్ నాకు అర్థం కాలేదు. సెకండ్ డాట్, సెకండ్ డాట్ అంటే ఏంటి? నాకు ఇది ఒక్కటే అర్థం కాలేదండి, కొంచెం క్లియర్ గా చెప్పండి. ఏ డాట్, సెకండ్ డాట్ అంటే ఏ డాట్? మెయిన్ డాటా, ముక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాటా, చంక దగ్గర డాటా, నాకు అదొక చెప్పండి.
ఒక్క డ్రెస్ టాప్ షోల్డర్ కి నెక్ కి ఎలాస్టిక్ వేసి ఎలా కుట్టాలో చెప్పరా? ఓకే, నేను చెప్తాను. నేను మీ వీడియోస్ డైలీ చూస్తాను ఉంటాను. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. సిస్టర్ సింపుల్ మోడల్ కూడా చూపిస్తారా ప్లీజ్? ఓకే, చూపిస్తానండి. హాయ్ కుమారి గారు, చాలా బాగా చెప్తున్నారు, థ్యాంక్స్ అండి. ఇది బాగా బాగుందండి, అంటే చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా చెప్పడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. డౌట్స్ క్లారిఫై అయిపోతేనే కదా మీరు నెక్స్ట్ డౌట్ అడిగేది. అక్కడే ఉండిపోతే మళ్ళీ డౌట్ ఎప్పటికీ క్లియర్ అవ్వదు. అందుకనే ఇలా ఫేస్ టు ఫేస్ చూపించేసి చెప్పేసాం అనుకోండి, మనకి క్లియర్ అయిపోతుంది. మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? వాటిలో దేనికి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది? నేను ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా నాకు మెయిన్ వచ్చేసి కుమారి టైలరింగ్ అండ్ బ్లాగ్ ఛానల్, తర్వాత వచ్చేసి కుమారి ఏ హౌస్ వైఫ్, రెండు ఛానల్ అయితే రన్ చేస్తున్నానండి. మిగతాంతా ఆపేశాను, ఎక్కువ రన్ చేయనది. ఎందుకంటే అప్పుడు కొత్తలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో తొందరపడి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే కిక్ అవ్వట్లేదు, ఏదో ఒక్కొక్క ఛానల్ కిక్ అవుతుంది అని తొందరపడ్డాను. కానీ మనం అన్ని ఛానల్స్ అవసరం లేదండి. నాకు సిల్వర్ ప్లే బటన్ కుమారి టైలరింగ్ ఏ వ్లాగ్ ఛానల్కి వచ్చింది, అదే కుమారి టైలరింగ్ వ్లాగ్ ఛానల్కి అయితే వచ్చింది. మనకి కుమారి హౌస్ వైఫ్ కి వ్లాగ్ ఛానల్ అనమాట, దానికి రాలేదు. టైలరింగ్ ఛానల్ అయితే వచ్చింది. హాయ్ అండి. హాయ్ అండి, సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. అక్క బోట్ నెక్ కాల్ నెక్ గురించి వీడియో తీసి పెట్టరా? ఓకే అండి. మామూలుగా అయితే బోట్ నెక్ ఉంది మన ఛానల్లో, కాల్ నెక్ లేదనమాట. అది నేను కుట్టుకునేనా చూపించాలి. ఏమో ఇప్పటి వరకు అయితే మన దగ్గర కాలర్స్ ఎక్కువ వేసుకోరు మా ఏరియాలో, అందుకునే రాలేదు. నేనన్నా వేసుకుని చూపిస్తాను. అక్క 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించారా? మన స్టిచ్చింగ్ ఛానల్ ఉందండి, ఒకసారి చూస్తే బెస్ట్ ఏమో. వీలైతే చూపిస్తాలేండి. అక్క చంక డాట్ దగ్గర హ్యాండ్స్ లాగినట్టుగా వస్తుంది, ప్లీజ్ రిప్లై ఇవ్వ. ఇది ఆల్రెడీ ఫస్ట్ డేలో చెప్పాను నేను, లోత్ ఎక్కువ తీసినా అలాగే ప్రాబ్లం వస్తుంది. క్రాస్ కటింగ్ మీకు సెట్ కాదేమో. అందరికి సెట్ అవ్వదు క్రాస్ కటింగ్, ముడతల కింద వస్తుంది అనమాట. ఇక్కడ కొంతమందికి క్రాస్ కటింగ్ సెట్ అవుతుంది, కొంతమంది సెట్ కాదు. క్రాస్ కటింగ్ పెట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, సాగదు కదా, అందుకు చెక్కు పెట్టుకోవాలి. చెప్తాలేండి అలాంటి టిప్స్, ఏమైనా కటింగ్ చేసేటప్పుడు వస్తే చెప్తాను. అది మనం చెప్పడం కన్నా కొన్ని కొన్ని ఏంటంటే చెప్తే తెలుస్తాయి, కొంత కొన్ని ఏమో చూస్తే తెలుస్తాయి. అందుకు చెప్పేవి ఉంటాయి, ఇప్పుడు చెప్పేస్తాను. చూపించాల్సిన వస్తే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను. తర్వాత అక్క చంక, అది ఇప్పుడు అదే చెప్పాను మీకు, మీరు బ్లౌజ్ బట్టి డాట్ చేస్తారు కదా మేడం, ఆ వీడియో ఒకసారి చెప్పరా? సరే అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తే ఏం చేయాలి? ఇది మంచి డౌట్ అండి. మీకు ఒక విషయం చెప్పనా, మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎందుకు వస్తుంది చెప్పనా? చెస్ట్ని బట్టి మనకి గ్యాప్ అంటే రౌండ్ అనేది ఇవ్వాలన్నమాట. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ ప్లేస్ ఇవ్వాలి, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు నాదే ఉంది, నాది హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ దగ్గర దగ్గర సేమ్ ఉంటుంది, అంటే చెస్ట్ అనేది తక్కువ. నాకు డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఇచ్చేసాను అనుకోండి, కప్పు సైజు పెరిగిపోతుంది, అప్పుడు లూజ్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. సో నేను 1/2 ఇంచ్ ఇచ్చుకుంటాను తెలుసా, ఎందుకంటే ఇలాగా పట్టుంటది అనమాట, లూజ్ రాదు. నేను 1/2 ఇంచ్ ఇచ్చుకుంటాను, అందరికి కుదరదు మళ్ళీ. ఓకేనా? అందరికి ఇస్తే టైట్ గా వచ్చేస్తుంది, అర్థమైంది కదా. కప్పు సైజుని బట్టి డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ ఇవ్వాలి. మీరు చెస్ట్ తక్కువ ఉండి డాట్స్ ఎక్కువ పట్టేసుకున్నారనుకో లూజ్ వస్తుంది, చెస్ట్ ఎక్కువ ఉండి డాట్ తక్కువ పెట్టుకుంటే టైట్ వచ్చేస్తుంది అనమాట. అది మిడిల్ చెస్ట్ ని బట్టే ఉంటది. ఓకేనా? మంచి డౌట్ ఇది, నాకు స్టార్టింగ్ లో ఇలాగే వచ్చి. తర్వాత వచ్చేసి హాయ్ అక్క, ప్లీజ్ ఇన్ డీటెయిల్డ్ గా బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చెప్పండి. ఈ మెజర్మెంట్ వాళ్ళకి షేప్ ఎంత తీసుకోవాలో, ఆర్మ్ డీప్ ఎంత తీసుకోవాలో ప్లీజ్ అక్క. ఓకే సిస్టర్, చెప్తాను. హాయ్ కుమారి గారు, మీరు చెప్పేది చాలా బాగా అర్థమవుతుందండి, థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కనీసం ఒక 15 నిమిషాలన్నా మీతో ఇలాగ డైరెక్ట్ గా స్పెండ్ చేశాను అనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి కదా. బాగా వివరించారు. బ్లౌజ్ కి డ్రెస్ కి సేమ్ కొలతలు తీసుకోవాలా, మార్పులు ఉన్నాయా? చెస్ట్ లూజ్ని బట్టి మెడ వెడల్పు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి? బ్లౌజ్ కి డ్రెస్ కి దయచేసి వివరించండి. బ్లౌజ్ వేరు, డ్రెస్ వేరు. నా పద్ధతి ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. బ్లౌజ్ అనేది మనకి అద్దినట్టు వేసుకుంటాం, పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి మనకి చెస్ట్ దగ్గర టైట్ గా ఉన్నా కూడా, అంటే బాగా షేప్లు అనేవి హైలైట్ అయినా కూడా మనకి పళ్ళు కవర్ చేసుకుంటాం కాబట్టి అంత అంబాజింగ్ గా ఉండదు అనమాట. అదే డ్రెస్ అనుకోండి, బాగా టైట్ గా వేసేసుకుంటే షేప్లు అన్ని బయట కనిపిస్తాయి, మనం ఎంత చున్నీ వేసుకున్నా అదొక వేరే ఉంటది ఫీలింగ్. కాబట్టి డ్రెస్లు ఎప్పుడు కూడా బ్లౌజ్ లా కుట్టుకోరు అనమాట, కొంచెం ఫ్రీగానే ఫ్రీ సైజ్ కుట్టుకుంటారు, దాని కొలతలు వేరే ఉంటాయి. ఓకేనా? నేను చెప్తాను కావాలంటే టైం వచ్చినప్పుడు, నేనన్నా ఒక డ్రెస్ బుక్ చేసుకున్నా మీకు చెప్తాను. నేను ఫ్రీ సైజ్ అండి, ఇలా ఫ్రీగా ఉండాలన్నమాట. ఓకేనా?
ఫ్రీగా లేకుండా బాగా టైట్ గా పట్టేసుకుని చెప్తాను చూడండి. ఇలా బాగా టైట్ గా పెట్టేసుకుంటే నాకు అసలు ఊపిరి కూడా ఆడదు, అసలు నేను వర్క్ కూడా చేసుకోలేను. నాకంత ఫ్రీ సైజ్, ఇలా ఫ్రీగా ఉండాలి డ్రెస్సులు. ఓకేనా? నేను దానికి దీనికి డిఫరెన్స్ ఉంటాయి, షోల్డర్స్ దగ్గరకు ఉంటాయి. మేడం బ్లౌజ్ లెంత్ 16, చెస్ట్ 44, బ్లౌజ్ కటింగ్ చెప్పండి. ఓకే అండి, చెప్తాను. అక్క 46 సైజ్ బ్లౌజ్ కటింగ్ చెప్పవా ప్లీజ్, అన్ని రోజు నుంచో అడుగుతున్నాను. అంటే మనకి చెప్పాలి అంటే మనకి బ్లౌజ్ ఉండాలి కదండి. 46 అంటే పెద్ద సైజే. నాకు ఇప్పటి వరకు 40-44 వచ్చింది, కానీ 46 సైజ్ ఎవరు తీసుకురాలేదు ఇంకా. అంటే ఆర్మ్ బ్లౌజ్ ఎంత ఉండాలంటారు? దగ్గర దగ్గర 12-11.5 ఉండాలి. ఇప్పుడు అలాంటి మీరు అడిగిన బ్లౌజ్ వచ్చింది అనుకోండి, అలా నేను చెప్పొచ్చు అనమాట, రాలేదు కదా. మనకి కొలత బ్లౌజ్ లేకపోతే ఎలాగా? నాది వచ్చేసి ఆర్మ్ బ్లౌజ్ 6.5 అనమాట, అంతే. చాలా సన్నగా ఉంటుంది ఆర్మ్ బ్లౌజ్. సో అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్తాను. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు బ్లౌజ్ రావాలి కదా, మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. ఓకేనా? హాయ్ కుమారి గారు, నేను ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ చేస్తున్నా, కానీ నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉండేది కాదు. మీ కుట్టిన దగ్గర నుంచి నమ్మకం పెరిగింది, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా నమ్మకం కుదరడమే నాకు కావాలన్నమాట. ఎందుకంటే భయపడుతూ ఉంటే మనకి ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. ఒక అడుగు ముందుకేస్తేనే కదా నేను మీ ముందుకు రాగలిగాను. అలా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అక్క మీ డ్రెస్ చాలా బాగుంది. అది నిన్న వేసుకున్న డ్రెస్ అనమాట, నిన్న వచ్చిన కామెంట్స్ కదా. అది నేను వచ్చేసి మింత్రాలో బుక్ చేసుకున్నానండి. బాగానే పడింది కాస్ట్, 700 ఎంతో పడింది. ఎందుకంటే మా వారికి కూపన్స్ వచ్చాయన్నమాట డ్రెస్ కొనుక్కోవచ్చు. సో నేను తీసేసుకున్నాను కూపన్స్. యాక్చువల్గా అయితే నేను డబ్బులు పెట్టి అంత రేటు పెట్టి కొన్నాను. మాస్టర్ లెవెల్లో బాగా చెప్తున్నారు సిస్, నేను అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాను ఓన్లీ మీ వలనే సిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టరా సిస్? ఆల్ టైప్స్ ఓకే, వీలైనప్పుడు పెడతాను. హాయ్ సిస్టర్, 1 మంత్ నుండి నేను మీ వీడియో చూస్తున్నాను. నేను యూట్యూబ్ లోంచి నేర్చుకున్న కుడుతున్నాను, కానీ వేరే వాళ్ళకి తీసుకోవాలంటే భయంగా ఉంది. ఏం భయపడద్దు, అసలు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనం చంపేరు కూడా. అర్థమైందా? ఒక్క అడుగు ముందుకు వేయండి, కొంచెం కష్టంగానే ఉంటుంది. రెండో అడుగు కొంచెం ఈజీగా అనిపిస్తుంది, మూడోసారి అయితే చాలా ఈజీ అయిపోతుంది. నేను అలాగే అడుగులు వేసుకుంటూ ఇక్కడ దాకొచ్చాను. నేను భయపడద్దు, ఒక అడుగు ముందుకు వేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే ఫస్ట్ కస్టమర్ బ్లౌజ్ కుట్టినప్పుడు అయితే నాకైతే చెమటలు పట్టేసింది తెలుసా, ఇవన్నీ చెమటలే. ఒక్క బ్లౌజ్ కట్ చేయడానికి గంట సేపు తీసుకున్నా. తీసిన కొలితే మళ్ళీ తీయడం, కత్తిరి పెట్టే ముందు నెక్ కట్ చేసే ముందు మళ్ళీ ఇలా పెట్టుకుని అమ్మో పాడైపోతుందేమో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. చంక డౌన్కి వెళ్ళినప్పుడు నేను కరెక్ట్గా తీసేయలేదు. ప్రతిదీ డౌట్గానే గంట సేపు కూర్చుని దాన్ని గంట సేపు కట్ చేశాను, కానీ ఇప్పుడు 10 నిమిషాలు కూడా పట్టదు. మనం అలవాటు అయిపోతుంది అనమాట, ముందుకు వెళ్లే కొద్ది అలవాటు అయిపోతుంది. ఓకేనా సిస్టర్? ఆర్మ్ రౌండ్ 6 వస్తే ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి? ఆర్మ్ డౌన్ నాకు తెలిసి పాతకు 3 వస్తుందండి, పాతకు 3 రావచ్చు. చూడండి చెస్ట్ లూజ్ కి మ్యాచ్ అయిపోతే తీసేసుకోవచ్చు. పంజాబ్ డ్రెస్ కొలతలు చూపించండి అక్క. ఓకేనండి, చూపిస్తాను. కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి. ష్యూర్ చూపిస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఎంత అయింది మనకి టైం? దగ్గర 10 మినిట్స్ దాటిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొకరు అడిగారు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, అక్క నేను కూడా మీ వల్ల బాగా కుడుతున్నాను. థ్యాంక్ యూ అండి. అది స్పేస్ ఇవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట, అందుకు నాకు అర్థం కాలేదు. పెద్ద సైజ్ బ్లౌజ్ కి చెస్ట్ చాలా తక్కువ ఉంది, ఒకసారి కటింగ్ చూపించండి చెస్ట్ అంటాం. ఓకే అండి. జిగ్జా మిషన్ హెడ్ ఏ కంపెనీది అయితే బాగుంటుంది చెప్పరా, అలాగే మోటార్ కూడా ఏ కంపెనీ అయితే బాగుంటుంది చెప్పండి. నేనైతే జూకీ తీసుకున్నానండి, నాది జూకీ, నాదైతే బాగానే ఉంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. మోటార్ వచ్చేసి పెద్ద మోటార్ తీసుకోండి, రాయల్సన్ మోటార్ అయినా బాగానే ఉంటుంది, రాయల్సన్ అయితే బాగుంటుంది మోటార్, అది తీసుకోండి. ఓకేనా? అది మంచి కంపెనీ అనమాట, మన ఇండియా కంపెనీలే ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ కూడా. హాయ్ అక్క, మీ వీడియో చూసి బ్లౌజ్ కుట్టాను, చంక దగ్గర ప్లస్ గుర్తు రావట్లేదు, షోల్డర్ రౌండ్ సరిగ్గా రావట్లేదు, ఎలా చేయాలో కొంచెం చెప్పండి. షోల్డర్ రౌండ్ అంటే మీరు కరెక్ట్ గా కట్ చేసేటప్పుడు నీట్ గా మనకి హ్యాండ్ తో కాకుండా కర్వ్ స్కేల్ తో తిప్పుకుని చేస్తే బాగా వస్తుంది అనమాట, లేకపోతే రాదు. హాయ్ సిస్టర్, సూపర్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు, ఒకసారి బ్లౌజ్ చంక ప్లీజ్ గుర్తు రావడం ప్లస్ గుర్తు. నేను ఏదైనా టిప్ చెప్తాలేండి, ఒక టిప్ చెప్తే మీకు అర్థమైపోతుందిలే. ఓకేనా?
సో ఇప్పటికి చాలా టైం తీసేసుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా పెండింగ్ ఉన్నాయి మనకి, అవన్నీ చెప్పుకుంటూ వస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.